సమాశ్రయేత్ గురుం భక్త్యా మహావిశ్వాసపూర్వకం నిక్షిపేత్ సర్వభారాంశ్చ గురోః శ్రీపాద పంకజే శ్రీ గురుభ్యో నమః. జగన్ నియామకుడైన శ్రీకృష్ణుని తత్వాలను మనము తెలుసుకుంటూ ఉన్నాము. కృష్ణుని కథలో అవతరించినప్పటి నుంచి తాను తన మూల రూపానికి వైకుంఠానికి వెళ్ళేంత వరకు అతడు చేసిన ప్రతి క్రియలో కూడా మనకు నేరుగా సందేశాలు దొరుకుతుంది. అతడు బాల్యంలో లీలను చూపించిన గోవుల వెంట గోపాలకుల వలె పశువుల కాపరి వలె చేతిలో కర్ర పట్టుకొని వెళ్ళిన అందులో గోపాలకులతో కలిసి భుజించిన సమయంలో ఆ కృష్ణ పరమాత్ముడు తన లీలలో కూడా ప్రతి ఒక్క దాంట్లో ఏదో ఒక ఆధ్యాత్మిక సందేశాన్ని మనకు చూపుతూ ఉన్నాడు. 8 మంది సంతానమని, 8వ సంతానము కంసునికి మృత్యు అని అశరీరవాణి చెప్పగా కంసుడు వారిని అప్పుడే చంపాలనుకంటే వసుదేవుడు మంచి మాటలతో కంసుని సమాధానపరిచి పుట్టిన శిశువులను ఇచ్చేస్తాము అని 8వ గర్భమే మృత్యువైతే వెనకటి 7 గర్భముల సంబంధం లేదు, అయినా వసుదేవుడు ఇస్తానన్నాడు, తీసుకెళ్ళాడు, 6 మందిని చంపేశాడు కంసుడు. 7వ గర్భము అదొక కృష్ణ మాయతో అది గర్భస్రావమైనట్టుగా చూపించేశారు. 8వ గర్భమే కృష్ణుడు. అయితే ఇక్కడ కృష్ణావతారము కంటే మునుపు 7వ గర్భము బలరాముడు, అది ప్రత్యేకంగా తర్వాత చూస్తాం. కృష్ణుని పూర్వీకులైన 6 మంది కృష్ణుని అన్నలు కంసునిచే చంపబడ్డారు. ఎందుకు? కంసునికి మాట ఇచ్చాడు కాబట్టి వసుదేవుడు మాట తప్పకూడదని తీసుకుపోయి ఇచ్చాడు. 8వ ప్రసవము మాత్రమే మృత్యు అని కంసునికి తెలుసు, వసుదేవుడు ఎందుకన్నాడు? 8వ గర్భమే పుట్టినప్పుడు ఇచ్చేస్తానని చెప్పిండవచ్చు, మాట జాది అన్నాడా వసుదేవుడు? సరే, చెప్పిన రీతిగా మొదటి కుమారుడు పుట్టిన వెంటనే వసుదేవుడు జాతకర్మ నామకరణాది క్రియలు చేయక ఆ శిశువును చేత పట్టుకొని కంసుని దగ్గరికి వెళతాడు. నీకు చెప్పాను కదా, అందుకు తెచ్చాను. కంసుడు వసుదేవిని ప్రతిక్రియను చూచి సంతోషించి, వసుదేవ మాటకు తగినట్టుగా నడుచుకున్నావు, నాకు నిన్ను చూస్తే సంతోషమవుతుంది, నీవు ప్రామాణికంగా వ్యవహరించావు, నాకు నీ 8వ గర్భం నుంచి మృత్యువు కానీ ఈ పిల్లల నుంచి కాదు కదా, నీవు ఈ పిల్లను ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అని కంసుడు అన్నాడు. వాపస్ తీసుకొని వెళుతున్నాడు. ఆ మధ్యలో నారద మహర్షి వచ్చి కంసునితో, కంస ఎందుకు వదిలిపెట్టావు వాళ్ళను? లేదండి, 8వ గర్భం అని చెప్పేసి అశరీరవాణి చెప్పింది, నాకు 8వ గర్భం తెస్తే నేను సంహరిస్తాను, మిగతా 7 మంది నాకెందుకు వారితో అన్నారు. నారద మహర్షి అంటారు, కంసా నీ పిచ్చివాడవు, నీకు తెలియదు దేవతల మాయ, దేవతల భాష, ఇది అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. 8 అంటే ఎక్కడి నుంచి 8? అది దేవతల సంఖ్య ఒక్కొక్కసారి వాళ్ళు వెనక నుంచి మొదలు పెడతారు. అలా మొదలు పెడితే 1వ గర్భమే నీకు 8 కావచ్చు. అప్పుడు ఎందుకు వచ్చింది? వచ్చిన వారిని వచ్చినట్టుగా సంహరించు అని నారద మహర్షి చెప్పగా కంసుడు సంహరించాడు. దీనివల్ల కంసునకు బాలహత్య దోషం వచ్చింది. చెప్పింది నారద మహర్షి, చంపింది కంసుడు. సరే, కంసుడే చంపని, నారద మహర్షియే చెప్పి చంపించని. ఏ వ్యక్తి అయినా మరణించాలంటే తన కాలానుగుణంగా వచ్చిన కాలప్రాప్తమైన మరణం అంటే వయస్సు అయిన తర్వాత వచ్చేది, అది నిర్విచారం, అందులో విచారించేది వద్దు. అకాల మరణం జరిగింది అంటే అందులో ఏదో ఒకటి ఉంటుంది.
కృష్ణుని పూర్వీకులైన 6 మంది ఆ శిశువులు దేవకీ వసుదేవుల శిశువులు. నిష్కారణంగా నారద మహర్షి చెప్పించి కానీ కంసుడు అలాగే చంపిన మొత్తానికి వారు అకారణంగా అకాలములో కాలసాగరములో కలిసిపోయారు కదా, ఏమై ఉంటుంది అని కొద్దిగా విచారిస్తే ఈ భాగవత కథకు తోడుగా హరివంశ కథ, విష్ణు పురాణం, ఇతర కొన్ని పురాణములు ఇదే ఘట్టము అక్కడక్కడ వచ్చింది. అన్నిటినీ కలిపి విచారిస్తే లోపల దేవమాయ. ఏదా దేవమాయ? ఈ 6 మంది శిశువుల యొక్క పూర్వ ఇతిహాసమేమి? ఒక వ్యక్తి భగవంతుని అవతారంలో, రామకృష్ణ అవతారంలో ఎవరైనా పుట్టారు, సేవించడానికి వచ్చారు అంటే ఆ వ్యక్తి ఏ దేవలోకం నుంచో, ఋషిలోకము నుంచో వచ్చిండాలి. చాలా మటుకు రామకృష్ణుల యొక్క అవతార సమయంలో పుట్టిన ఎందరో దేవతలు, ఋషులు ఉన్నారు. వారందరూ కూడా ఏదో కారణంతో భగవంతునిచే, మహావిష్ణువుచే ఆజ్ఞప్తులై భగవత్ సేవ, ఆ శ్రీరాముడు శ్రీకృష్ణుడు చేసే భూభారహరణ కార్యములో వారిది కూడా ఒక అంగం ఉంటుంది. ఒక పెద్ద యజ్ఞం జరుగుతూ ఉంటే ఆ యజ్ఞములో ఋత్విజులు ఎందరో ఉంటారు, ప్రధాన అప్రధాన సహకారి సహకార్యములు. ఒక్కొక్కరు ఒక చిన్న చిన్న పని చేసి, ఒకరు పెద్ద పని చేసినా అందరూ కలిసి చేస్తారు. మహావిష్ణువు దశావతారాల్లో ప్రతి అవతారంలో కూడా భూభార హరణ కొరకు వస్తాడు. అతన్ని సేవించడానికి పైలోకము నుంచి కొందరు దేవతలను ఆజ్ఞాపిస్తే వారు కూడా వచ్చి ఏదో ఒక రూపంగా ఆ భగవంతుడు చేసే భూభార హరణంలో ఒక భాగాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. ప్రస్తుతము వసుదేవ దేవకుల ఇంట పుట్టిన కృష్ణుని అన్నలైన 6 మంది కుమారులు కంసునిచే చంపబడ్డారు. అది నిష్కారణమా సకారణమా? ఏది భగవంతుని యొక్క ఆ చరిత్రలో నిష్కారణం లేదు. ప్రతి ఒక్క చిన్నదానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా ఆ భారత రామాయణ భాగవత కథల్లో ఏ చిన్న పాత్ర కూడా రాదు. ఒక చిన్న పాత్ర, ఒక్కరోజు ఒక వ్యక్తి వచ్చినా ఆ వ్యక్తి ఏదో ఒక మహత్వం ఉంటేనే వస్తాడు, లేకుంటే రాడు. ఈ 6 మంది యొక్క పూర్వ ఇతిహాసం ఏమి అంటే, ఈ 6 మంది మరీచి మహర్షి యొక్క కుమారులట. మరీచియాహ షణ్మునయో బభూవు. మరీచి మహర్షికి ఉన్నటువంటి 6 మంది కుమారులు, వారు యౌవన దశలో ఉన్నారు, చిన్న వయస్సు, వయస్సును మీరిన పాండిత్యము, వేద వేదాంత మీమాంస తర్క శాస్త్రముల యొక్క అధ్యయనము చేసిన మహాపండితులై, అనుష్ఠానవంతులై అగ్నిహోత్రములను చేస్తూ అగ్నికి సమానమైన తేజస్సుతో ముఖమండలం వెలుగుతూ సంచరిస్తూ ఒక అరణ్యానికి వెళ్ళినప్పుడు దేవల మహర్షి అనే ఒక బ్రహ్మజ్ఞాని తపస్సు చేసి ఉపవాసంతో శరీరమంతా ఎండిపోయి చూడ్డానికి చాలా వికారంగా అగుపిస్తూ ఉంటే అతన్ని చూచి ఈ మరీచి మహర్షి యొక్క కుమారులైన 6 మంది తమ సహజ సిద్ధ సౌందర్య సంపదచే కళ్ళు తెలియక ఒళ్ళు మరిచి ఆ దేవల ఋషిని పరిహాసం చేస్తారు. ఆ మహర్షి దేహమంతా ఎండిపోయిన ముఖములు, కళ్ళు నుంచి ఆ కాంతి వెదజల్లినట్టుగా బయటికి వస్తుంది. ఆ తపస్సు యొక్క ప్రభావము, అనుష్ఠాన ప్రభావమే ఆ ముఖమండలము అపర సూర్యమండలముగా వెలుగుతూ ఉండేది. ఆ మరీచి ఋషుల యొక్క కుమారులు 6 మంది పరిహాసం చేస్తే మనస్సుకు బాధ అయి దేవల ఋషి శపిస్తారు. మీరు
ఈ రాక్షసుల్లో దైత్యులలో అగ్రేసరుడైన కాలనేమి పుత్రుడుగా మీరు పుట్టండి. కాలనేమి అని ఒక పెద్ద దైత్యుడు, అతని కుమారులుగా పుట్టండి అని శపించారు. వారికి భయమైపోయింది, సాష్టాంగ నమస్కారం చేశారు, యాచించారు. సరే, ఇచ్చిన శాపం పోదు, కొంతకాలం మీరు అనుభవించవలసిందే, తర్వాత పరిహారం అవుతుంది అన్నారు. సరే, దైత్య కులములో పుట్టారు, కాలనేమి అనే అసురునికి పుత్రులుగా పుట్టారు. తపస్సు కొరకు మమ్మల్ని ఎవరూ చంపరాదు, మరణము రాకూడదని దైత్యుల యొక్క సహజమైనటువంటి అభిలాష. అవధ్యత్వ వరం పొందాలా, ఎవరిచే చంపబడరాదు అనే ఒక వరము కోరుకోవడానికి ఆ వరప్రాప్తికై అరణ్యానికి తపస్సుకు వెళతారు. బ్రహ్మను గూర్చి తపస్సు చేస్తారు, బ్రహ్మ వరం ఇస్తాడు. సరే, మిమ్మల్ని ఎవరూ చంపకుండా ఉండని అని చెప్పేసి వరం వస్తుంది. ఆ వరప్రాప్తి అయి తిరిగి వస్తూ ఉండగా హిరణ్యకశిపుని కాలం అట అది. ఆ హిరణ్యకశిపు చూచాడు, ఎవరు మీరు, ఎక్కడ వెళ్ళి వస్తున్నారు? లేదు, ఫలాని వాళ్ళము తపస్సు వెళ్ళి వచ్చాం. ఎవరిచ్చారు వరం? బ్రహ్మ. ఎవడా బ్రహ్మ? నేనే ఇప్పుడు బ్రహ్మను, నాకంటే బ్రహ్మ వేరే లేడు. నా రాజ్యంలో నేను పరిపాలించే సమయంలో నన్ను కాదని వేరే వాళ్ళ దగ్గర వెళతారా? మీ తండ్రే మిమ్మల్ని చంపుగాక అని హిరణ్యకశిపు శపించాడు. బ్రహ్మ మిమ్మల్ని ఎవరూ చంపకూడదు అని చెప్పేసి వరమిస్తే హిరణ్యకశిపు, మీ తండ్రి మిమ్మల్ని చంపని. రెండు వర శాపములు వచ్చింది. హిరణ్యకశిపు శపించిన, బ్రహ్మ వరం ఇచ్చిన, రెండిటిని ఆ రెంటినీ కూడా అది ఆచరణకు రావాలా? హిరణ్యకశిపు శాపం ఇచ్చే శక్తి ఎలాగొచ్చింది అంటే బ్రహ్మ వరం వల్ల వచ్చింది. హిరణ్యకశిపు రాక్షసుడని ఉదాసీనం చేయడానికి కాదు, అతని శాపము ఫలింపచేయాలా, బ్రహ్మ యొక్క వరము ఫలింపచేయాలి. మహావిష్ణువు తన భార్య యోగమాయకు ఆజ్ఞ చేస్తాడు, నీవు ఈ రెండు వర శాపములను సమన్వయపరచో. ఆ మరీచి ఋషుల యొక్క కుమారులైన ఆరు మంది కాలనీమి పుత్రులుగా పుట్టారు కదా, వారిని నీవు తీసుకెళ్ళి వారు పర్వత అరణ్యంలో ఉంటూ పర్వత గుహల్లో ఉన్నప్పుడు వాళ్ళని అక్కడ నిద్రపోయేటట్టుగా చేయమన్నాడు. నిద్రిస్తూ ఉన్న సమయంలో వారి దేహంలో ఉండే ఆ జీవ స్వరూపాన్ని మాత్రమే తీసుకొని ఒక్కొక్క సంవత్సరము నీవు దేవకి గర్భంలో పడేటట్టుగా చేయమన్నాడు మహావిష్ణువు. ఒక్కొక్క వ్యక్తిని తీసుకొచ్చి అందులో వేస్తూ వచ్చారు. పుట్టిన వ్యక్తిని వసుదేవుడు కంసునికి ఇచ్చాడు, సంహరించాడు. హిరణ్యకశిపు యొక్క శాపము పరిహారమైంది. ఏమన్నాడు? ఆ శాపం ఫలించింది, మీ తండ్రే మిమ్మల్ని చంపని. మరీచి ఋషులు కాలనేమి పుత్రులుగా పుట్టమన్నారు, కాలనేమి పుత్రులుగా పుట్టారు. హిరణ్యకశిపు మీ తండ్రి చంపని అన్నారు. కాలనేమి చంపని అన్నట్టయితే ఇక్కడ కంసుడు చంపాడు. కంసుడు ఎవరో కాదు, కాలనేమి అనే అసురుడే కంసునిగా భూలోకానికి వస్తాడు. కంసుడు ఈ శిశువును సంహరిస్తే హిరణ్యకశిపు ఇచ్చిన శాప ప్రకారంగా మీ తండ్రి మిమ్మల్ని చంపనంటే ఆ కాలనేమి స్వరూపుడే ఇతన్ని చంపేస్తాడు. ఆ జీవుని మళ్ళా తీసుకెళ్ళి పర్వత గుహలో నిద్రపోవచ్చున్నటువంటి ఈ కుమారుల్లో ఆ ఒక వ్యక్తి లోపల మళ్ళా ఆ జీవుని ప్రవేశింపజేస్తాడు. ఆ వ్యక్తి కాసేపు తర్వాత నిద్ర నుంచి లేచినట్టుగా లేస్తాడు. అప్పుడేమైంది? బ్రహ్మ ఇచ్చిన అవధ్యత్వ వరం అంటే ఎవరూ చంపకూడదు అనే వరము ఫలించింది. హిరణ్యకశిపు ఇచ్చిన శాపమైనటువంటి మీ తండ్రే మిమ్మల్ని చంపని అనే ఒక శాపము కూడా ఫలించిందిగా. అలాగే ఆరు మంది దేవకీ గర్భంలో వస్తూ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరిని కంసునిచ్చే చంపించి తిరిగి మళ్ళా పర్వత గుహాల్లో పడుకున్న ఆ వ్యక్తుల దేహంలో ఈ జీవాలను, ఈ జీవస్వరూపాన్ని కలుపుతూ వచ్చారు.
వాళ్ళు ఒక్కరొక్కరు లేచారు. ఆ ఆరు మంది మళ్ళా పర్వత గుహ నుంచి లేచి బయటికి వచ్చారు. ఒక రీతిగా వారే కంస నుంచే చంపబడ్డారు. మళ్ళా ఆ స్వరూపాలు ఆ దేహంలో వెళ్ళి బయటికి వచ్చారు. ఇది కావలసి ఉంది భగవత్ సంకల్పం. మళ్ళా తిరిగి వారు శాప పరిహారమై మరీషి ఋషి యొక్క పుత్రులుగా మళ్ళా వెళ్ళిపోతారు. ఈ దేవరహస్యం అనేది ఎవరికి తెలుసు? జ్ఞానులైన వారికి తెలుసు. నారద మహర్షి జ్ఞాని కాబట్టి అతనికి తెలుసు. వసుదేవుడు పుట్టిన శిశువుని ఇచ్చిన తర్వాత కంసుడు వద్దను కన్నాడు. లేదు నీవు సంహారం చేయని చెప్పేసి నారదుడు చెప్పడం వల్ల కంసుడు ఈ విధి చేశాడు. అయితే ఆ శాప వరశాపములు ఫలించాలా అని చెప్పేసి దేవరహస్యాన్ని తెలుసుకున్న నారద మహర్షి కంసుని ద్వారా చంపించాడు. అది ఆ జరిగినటువంటి ఆ పూర్వ కథ తెలుసుకున్న నారదుడు ఈ పని చేయించాడు. ఇలాగా ఆరు మంది యొక్క జీవనం అయింది. ఏడవ వ్యక్తి ఆదిశేషుడే. సాక్షాత్ 14 లోకాలను మోస్తూ శ్రీహరి మందిరములో ఒక రూపంతో భగవంతునికి ఒక మంచముగా పానుపుగా ఉంటూ ఉన్నటువంటి శేషుడే సంకర్షణ స్వరూపిగా భూలోకానికి వచ్చి దేవకి వసుదేవ దేవకుల వల్ల బయటికి రావాలని దేవకి గర్భంలో వస్తాడు. 3 నెలలైన తర్వాత గర్భము జారిపోయింది, గర్భస్రావమైంది. కంసుడు చూచాడు, నేను చంపబోయే శిశువు తానే చనిపోయింది అని నిశ్చింతగా ఉన్నాడు. అయితే అలా కాలేదు. 3 నెలలు దేవకి గర్భములో పెరిగి 3 నెలలు దాటిన తర్వాత రోహిణి అనే వసుదేవుని మరొక పత్ని గర్భంలో వేశారు. కంసుడు కారాగారంలో దేవకి వసుదేవులను మాత్రం బంధించాడు. వసుదేవునికి ఇంకా చాలామంది భార్యలు ఉన్నారు. అందులో రోహిణి అనే ఒక భార్య. ఆ రోహిణిని కారాగారంలో పెట్టలేదు. ఒకవేళ భార్యలందరినీ పెడితే ఎవరికి ఒకరికి కలిగిన ఒక సంతానం ఒకరికొకరు మార్చుకుంటారేమో, నాకు కావాల్సింది వసుదేవ దేవక దేవకి యొక్క అష్టమ గర్భం కావాలా, భార్యలందరూ ఒకే వైపు ఉన్నట్టయితే వీరి సంతానాన్ని వారు వారిది వీరు పెట్టుకుంటారు, నాకు కష్టమవుతుందని అందరినీ బయట ఉంచి దేవకిని మాత్రం వసుదేవంతో కారాగారంలో పెట్టాడు. అయితే 3 నెలల తర్వాత ఆ గర్భము జారిపోయింది అని, జారలేదు. మహావిష్ణువు లక్ష్మి తన భార్యకు చెప్పి, నీవు యోగ మాయగా మారి ఆ దేవకి గర్భంలో ఉన్న నా భక్తుడైన శేషుణ్ణి 3 నెలల తర్వాత ఆ గర్భాన్ని తీసి బయట వేరే చోట ఉన్నటువంటి రోహిణి అని వసుదేవుని మరొక పత్ని గర్భంలో వేయాలా అని చెప్పిన రీతిగా ఆ గర్భం నుంచి తీసుకొని మరొక చోట పెట్టాడు. బలరాముడు అక్కడి నుంచి వచ్చాడు, రోహిణి గర్భం నుంచి పుట్టాడు. ముందు ఉండింది దేవకి గర్భంలో, ప్రసవ కాలంలో రోహిణి నుంచి బయటికి వచ్చాడు. ఎందుకు ఇలాగా? ఆ రోహిణి ఎంతో కాలము కఠినమైన ఘోరమైన తపస్సు చేసింది, ఉపవాసం చేసి. ఆమె ఆదిశేషుని భక్తురాలు. ఆ శేషుణ్ణి స్మరించి తపించి అతన్ని ఆరాధించి ప్రసన్నుడైన తర్వాత ఏం కావాలని చెప్పేసి ప్రత్యక్షమై కోరితే, నీవు నాకు పుత్రుడు కావాలా, అయితే నేను భగవంతుని సాన్నిధ్యమే కోరుకుంటాను, నేను ఎక్కడొచ్చినా భగవంతుడు నాకు ఉండాలా, కానీ నేను అది ప్రయత్నిస్తానని. అందుకే ఆ శేషుడు రోహిణి మాట ప్రకారంగా రోహిణి గర్భంలో రావాల్సింది నేరుగా రాకుండా దేవకి గర్భానికి వచ్చి ఇక్కడ వచ్చాడు. విష్ణువు తన భక్తుడైన శేషుణ్ణి వదలలేదు, శేషుడు తన స్వామిని వదలకుండా ఏ గర్భంలో మా స్వామి అయిన విష్ణువు ఆ గర్భానికి వస్తాడో దానికంటే ముందుగా ఆ గర్భ సంబంధం నాకు ఉండాలని చెప్పేసి ఒకే తల్లి గర్భం నుంచి రావాలనే ఉద్దేశం చేత దేవకి గర్భంలో
మూడు నెలలు ఆదిశేషుడు పెరిగి తర్వాత రోహిణీ గర్భానికి వస్తాడు. తాను రాలేదు, ఆ యోగశక్తిచే ఆ లక్ష్మీదేవి యోగ మాయగా ఆ గర్భం నుంచి సూక్ష్మరూపంగా మార్చి రోహిణీ గర్భంలో పెట్టడం వల్ల రోహిణి తపస్సు ఫలించింది. శేషుని కోరిక విష్ణువుకు సంబంధమైన రీతిలో నేను ఉండాలంటే, విష్ణువుకు తల్లి ఎవరు, ఆ కృష్ణుని తల్లి దేవకి కాబట్టి ఆ గర్భంలో నేను కూడా వాసం చేస్తాను, ఇద్దరూ ఒకే ఉదరం నుంచి బయటికి రావాలని సంకల్పము, ఆ సంకల్పము నెరవేరింది. ఇలాగా ఏడవ గర్భం తర్వాత బలరాముడుగా అతడు బయటికి రావడము, ఎనిమిదవ గర్భమే శ్రీకృష్ణుడు పరమాత్ముడు శ్రావణమాస కృష్ణపక్ష అష్టమి మధ్యరాత్రి రోహిణి నక్షత్రంతో యుక్తమైనటువంటి ఆ సుముహూర్తములో ఆ భగవంతుడు బయటికి వచ్చాడు అని చెప్పేసి, ఇది కృష్ణావతారము, కృష్ణావతార పూర్వపు ఆ కృష్ణుని అన్నల యొక్క చరిత్ర ఇతిహాసం ఈ విధంగా ఉంది. ఈ కథ ఒక భాగవతంలో లేదు, ఇక్కడ సూక్ష్మంగా చెప్పిన దాన్ని హరివంశ విష్ణు పురాణాల్లో ఈ ఇతర ఈ భాగమంతా చెప్పబడింది. దానంతా సంగ్రహించి ఒక చోట మీకు అర్థం కాదని చెప్పేసి, ఈ కృష్ణుని పూర్వ ఇతిహాస ఈ విధంగా ఉంది అని చెప్పేసి మీకు తెలియజేశాం. రాధే 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 గోవింద అనాథనాథ దీన బంధు రాధే గోవింద అనాథనాథ